मंत्री ఈటెల రాజేందర్ నుంచి వైద్య ఆరోగ్య శాఖను గవర్నర్ ద్వారా తనకు బదలాయించుకున్న సీఎం కేసీఆర్ ఆ శాఖపై పట్టు పెంచుకునే పనిలో పడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న కరోనా భయాందోళన నుంచి సాధ్యమైనంత తొందరగా ప్రజలకు విముక్తి కల్పించాలని ఆయన భావిస్తున్నారు. ఈ మేరకు సీఎంఓలో సీనియర్ అధికారి రాజశేఖర్ రెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించారు. కరోనా విషయంలో అత్యంత జాగృతగా వ్యవహరించాలని, ప్రతిరోజు 3 సార్లు రివ్యూ నిర్వహించి స్వయంగా పర్యవేక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌ను ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఆదేశించారు. రెమిడిసివిర్ వంటి మందుల విషయంలో గాని, వాక్సిన్ల విషయంలో గాని, ఆక్సిజన్ మరియు బెడ్ల లభ్యత విషయంలో గాని ఏమాత్రం లోపం రానియవద్దని సీఎస్‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. అనుక్షణం కరోనా పర్యవేక్షణకు గాను సీఎంఓ నుంచి సీఎం కార్యదర్శి రాజశేఖర్ రెడ్డిని ముఖ్యమంత్రి నియమించారు. ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులందరూ జాగరూకతతో వ్యవహరిస్తూ చక్కగా పనిచేసి అనతి కాలంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని కరోనా మహమ్మారి నుంచి బయటపడేయాలని సీఎం ఆదేశించారు. ప్రతిరోజు ఉదయం 6:55 నిమిషాలకు మీ టీవీ 9 లో నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.